సూర్యాపేట జిల్లా కేంద్రంలో గణంగా తెలంగాణ అవతరణ దినోత్సవం దశాబ్ద ఉత్సవాలు నిర్వహించారు. దశాబ్ద ఉత్సవాల్లో భాగంగా నేడు పోలీస్ సురక్ష దినోత్సవం నిర్వహించారు. ముఖ్య అతిథిగా రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకల్ల జగదీశ్రెడ్డి హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యులు బడుగుల లింగయ్య యాదవ్, శాసనసభ్యులు గాదిరి కిషోర్ కుమార్, బొల్ల మల్లయ్య యాదవ్ తదితరులు పాల్గొన్నారు. ప్రజలు సంతోషంగా యువకులు ఒకప్పుడు పోలీసులు వస్తుందంటే ఊళ్ళకి పారిపోయే పరిస్థితి ఉండేది. పోలీస్ వస్తుందంటే దాస్కుండు. సరే ఇప్పుడు తర్వాత పాయింట్లు వచ్చినాయి. అంతకుముందు నిక్కర్ పోలీసు ఉండే, నిక్కర్ పోలీసులు చూస్తే రాక్షసులు చూసినంత భయం ఉండేది. అప్పుడు ఆ పరిస్థితి ఉండే. ఊళ్ళో పోలీస్ వచ్చిందంటే అమ్మా అయ్యో తన వీధులయ్యారా దాస్కుండు. తర్వాత చర్చ చేసుకుంది. ఒక పూట అంతా ఇంట్లో చల్లకుండా ఉంది చాలా మంది. తర్వాత వెళ్ళి ఎవరి దొరికి వచ్చిందట, ఎవరు పట్టకపోయారట, ఈ చర్చలు ఉండేది, ఆరాధించే పరిస్థితి ఉండేది. అటువంటి స్థితి నుంచి వల్ల ఫ్రెండ్లీ పోలీసింగ్ అనేది కేవలం భారతదేశంలో తెలంగాణ రాష్ట్రంలో మాత్రమే కనబడుతుంది. ఇవన్నీ కూడా ఘనత వహించిన రాష్ట్రాలలో నీ గుజరాత్లో నీ ఉత్తరప్రదేశ్ చూస్తే రాత్రికి రాత్రే మాయమైపోతున్న ప్రజలు. ఇంతకుముందు ఎంపీ గారు ఒక మంచి మాట చెప్పింది, ఎదర రాజా తన ప్రజలు. పైన ఉన్నవాళ్ళు అధికారంలో ఉన్నవాళ్ళు ప్రజాప్రతినిధులు ఎట్లా ఉంటే తర్వాత కూడా అంత అట్లనే ఉంటుంది. అన్ని రకాల అన్ని శాఖల అధికారులు కూడా అట్లే పనిచేస్తారు. ఇవాళ అక్కడ పైన ఉన్నవాడు చెప్తున్నాడు, ఇవాళ అమలు చేస్తున్నారు. మంత్రులు ఏం ఆశిస్తున్నారో ఏం ఆదేశిస్తున్నారో దాన్ని తూచా తప్పకుండా అమలు చేసే శాఖ పోలీస్ శాఖ. మిగతా శాఖల కంటే ఎక్కువ చెప్పింది చెప్పినట్టుగా మాత్రమే చేసే శాఖ పోలీస్ శాఖ. ఎక్కడైనా ఒక చిన్న తప్పు ఎవరైనా సొంతంగా చేస్తే వాళ్ళ మీద చర్యలు ఉంటాయి. ఉదాహరణకు మనకు మొన్న ఓర్పూర్లో ఒక లాకప్ పెట్టి చేసింది, చేస్తే ఐసే తీసేసింది, సర్వీస్ నుంచే రిమూవల్ చేసింది అడ్డగోడలో. అట్లా ఎక్కడైనా ఒకటి జరిగితే ప్రభుత్వం ఆలోచించేదానికి వ్యతిరేకంగా, అధికారులు ఇచ్చిన ఉత్తర్వులకు వ్యతిరేకంగా ఎవరైనా చట్టాన్ని చేతులు తీసుకొని పనిచేస్తే వారి మీద కఠినమైన చర్యలు తీసుకుంటారు. అదే కొట్టినోడిని చంపినోడిని ప్రోత్సహించే ప్రజాప్రతినిధులు అధికారులు పైన ఉంటే అవే జరుగుతాయి. ఇవాళ ముఖ్యమంత్రిగా నేను ఆలోచిస్తున్నాడో పోలీస్ శాఖలో కింది స్థాయి వరకు డీజీపీ నుంచి కానిస్టేబుల్ వరకు అదే పదవిలో పనిచేస్తున్నాడు కాబట్టి ఇటువంటి విజయం సాధ్యమైంది. తప్పని మీద విజయం వచ్చింది అంటే అది ముఖ్యమంత్రి గారి ఆలోచన నుంచి వచ్చిన ఆచరణ చేసి సాధించిన విజయం ఇది.